don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అడ్డా 247 అఫీషియల్ తెలుగు ఛానల్. సో ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, అడ్డా 247 అందిస్తున్న 82% ఆఫర్ అందిస్తుంది ఫ్రెండ్స్ ఆల్ టెస్ట్ సిరీస్. సో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ మనకి ఇప్పుడు 82% ఆఫర్లో అందిస్తుంది. సో ప్రతి స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్కి ముందు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఈ టెస్ట్ సిరీస్ అనేది అటెంప్ట్ చేయండి. సో ఇక్కడ ప్రైజ్ మ్యాటర్ కాదు ఫ్రెండ్స్, మనకి Y265S అనే కోడ్ ద్వారా మీకు చూడండి దగ్గర దగ్గర 71 రూపీస్కి వస్తున్నాయి ఒక టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్. కేవలం 71 రూపీస్కి మీకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2021 క్లర్క్ ప్రిలిమ్స్ 10 టెస్ట్ సిరీస్ లభిస్తాయి. అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2021 యొక్క పీఓ ప్రిలిమ్స్ యొక్క టెస్ట్ సిరీస్ 10 టెస్ట్ సిరీస్ లభిస్తాయి. ఓకే, 10+10. సో మొత్తం కూడా మీరు రాయొచ్చు. సో మీరు పీఓ మీరు ట్రై చేస్తున్న ఆర్ ప్రిలిమ్స్ క్లర్క్ ట్రై చేస్తున్న, సో ఈ రెండు టెస్ట్ సిరీస్ కూడా మీరు ఉపయోగించుకోండి. సో 71 రూపీస్కి దగ్గర 140 రూపీస్కి 20 టెస్ట్ సిరీస్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇది యాక్చువల్గా 400 రూపీస్ది మనకి 82% అందిస్తుంది ఆఫర్ ఆన్ ఆల్ టెస్ట్ సిరీస్. సో మనకి ఎగ్జాంపుల్ మనకి 20 టెస్ట్ సిరీస్ అనేది కేవలం 71-75 రూపీస్ మాత్రమే. సో మెగా ఆఫర్ ఎండ్స్ సూన్ ఫ్రెండ్స్. సో కంపల్సరీ మీరు అందరూ ఉపయోగించుకోండి. కేవలం తక్కువ ప్రైజెస్కి మనకి ఒక టెస్ట్ సిరీస్ అనేది లభిస్తుంది అడ్డా 247 యాప్ నుంచి. అలాగే ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాకేజ్ కేవలం మీకు 3196 రూపీస్కి మీకు లభిస్తుంది. అలాగే మనకి 2 ఇయర్స్ అయితే 4000 రూపీస్కి లభిస్తుంది ఈ యొక్క టైప్ ఆఫ్ కోర్సెస్. అంటే ఇదంతా కూడా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్. సో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే 3000, 2 ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే 4000. ఓకే, సో ఎస్, మనకి థాట్ ఆఫ్ ద డే, నథింగ్ కెన్ ఇన్స్పైర్ యూ మోర్ దెన్ యువర్ డ్రీమ్స్. సో మీ యొక్క కళలే మీ యొక్క ఇన్స్పిరేషన్, మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఓకే, సారీ. సో డ్రీమ్స్ కమ్ ట్రూ అని అంటాం కదా ఫ్రెండ్స్. సో ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్స్పైర్. ఓకే, సో నథింగ్ కెన్ ఇన్స్పైర్ యువర్ డ్రీమ్స్. కంటిన్యూగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క గోల్స్. ఓకే, సో ఎక్కడి నుంచి మీరు ఇన్స్పైర్ తెచ్చుకోకర్లేదు. మీరు ఏమైతే అనుకుంటున్నారో, గోల్స్ ఏదైతే సాధించాలనుకుంటున్నారో, వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళండి. సో కంపల్సరీ మీరు అందరూ కూడా సాధిస్తారు. ఓకే, సో ముఖ్యంగా టెస్ట్ సిరీస్ అనేది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, సో చాలామంది ప్రిపేర్ అవుతారు బట్ ల్యాక్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఆ 3 అవర్స్, ఆ 1 అవర్, ఏదైతే 2 అవర్స్ ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఉంటుందో, సో ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండదో, సో కన్ఫామ్గా మీరు కష్టపడిందంతా కూడా వృధా అవుతుంది. ఓకే, జస్ట్ ఇక్కడ మనకి ప్రైజ్ మ్యాటర్ కాదు, మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. సో 71 రూపీస్ ఏదో అడ్డా 247కి ఇచ్చేస్తా సో గొప్ప అయిపోతారని కాదు, కానీ జస్ట్ మీకు ఒక టైప్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇటువంటి టైప్ ఆఫ్ అడ్డా 247 అందిస్తుంది ఈ టెస్ట్ సిరీస్. ఓకే, ఎస్, మనకి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడి మనకి పార్ట్ 9 మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, యానిమల్స్ గురించి ఎక్కువగా వస్తుంది ఈ యొక్క క్వశ్చన్స్లో. సో ముఖ్యమైన స్టాటిక్ జీకే 1-8 ఎవరైతే చూడలేదో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చూసి సో ఇది ఫాలో అవుతూ ఉండండి. సో అలాగే చూసిన వాళ్ళందరూ కూడా లైక్స్ చేస్తూ వాచ్ చేస్తూ ఉండండి. ఎస్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ 351 క్వశ్చన్ నుంచి, ద లార్జెస్ట్ లివింగ్ యానిమల్ ఈజ్ ద, ఎస్. సో మనకి ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెషన్. సో అందరూ కూడా సో లైక్స్ చేస్తూ అలాగే షేర్ చేస్తుండండి మ్యాక్సిమం పీపుల్ అందరికీ కూడా. ఎస్, ద లార్జెస్ట్ యానిమల్ లివింగ్ యానిమల్ ఇన్ ది, సో ఇన్ ద వరల్డ్ ది లార్జెస్ట్ లివింగ్ యానిమల్ ఈజ్, చూడండి లార్జెస్ట్ లివింగ్ యానిమల్ ఏది. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ తెలియజేయండి. ఎస్, లార్జెస్ట్ లివింగ్ యానిమల్. ఎస్, చూద్దాం వేలు ఇస్తున్నారు లేదంటే ఎలిఫెంటా, వేలా. ఓకే, ఎస్, ఆస్ట్రిచా లేదంటే ఇవన్నీ అడుగుతాడు. ఎలిఫెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎస్, బ్లూ వేల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి వేల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో తిమింగలం అంటాం కదా, లార్జెస్ట్ యానిమల్ లివింగ్ యానిమల్. ఎస్, రేవంత్ కుమార్ కరెక్ట్ ఇచ్చారు. సో దాన్ని రాక్యూల్ అని కూడా అంటాం, రాక్యూల్ అని కూడా అంటాం. సో ఇది కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బ్లూ వేల్ ఆర్ రాక్యూల్. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ బర్డ్ అలైవ్ ఈజ్ ది, సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ బర్డ్. ఓకే, లార్జెస్ట్ బర్డ్, లార్జెస్ట్ యానిమల్. సో ఈరోజు మొత్తం అంతా కూడా యానిమల్స్ గురించి చదువుకుందాం. ద బిగ్గెస్ట్, లార్జెస్ట్ ఇలాంటివన్నీ కూడా, స్మాలెస్ట్ ఇవన్నీ కూడా చదువుకుంటూ వెళ్దాం ముందుకి. ఓకే, సో ముఖ్యంగా మీరు అందరూ చేయాల్సిందల్లా, సో లైక్ చేస్తూ అలాగే షేర్ చేస్తుండండి.
సో టెస్ట్ సిరీస్ ముఖ్యంగా మనకి 82% ఆఫర్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఆన్ Y265S అనే పదం ఎస్ అనే లెటర్ కూడా టైప్ చేయడం మర్చిపోవద్దు ఎస్ మనకి ద లార్జెస్ట్ బర్డ్ అంటే మనకి ఆస్ట్రిచ్ ద లార్జెస్ట్ బర్డ్ వచ్చేసరికి ఆస్ట్రిచ్ మనందరికీ తెలుసు ఎస్ నెక్స్ట్ ద స్మాలెస్ట్ బర్డ్ అలైవ్ ఇస్ ద స్మాలెస్ట్ అయితే ఏంటి ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ అయితే లార్జెస్ట్ అయితే ఆస్ట్రిచ్ ద స్మాలెస్ట్ బర్డ్ అలైవ్ ఇస్ ది సో ఈరోజు మనకి ముఖ్యంగా యానిమల్స్ గురించి దగ్గర దగ్గర 30 బిట్స్ మనం డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా మనకి లార్జెస్ట్ స్మాలెస్ట్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం ఎస్ మీరందరూ కూడా ఆన్సర్స్ తెలియజేయండి మీ యొక్క కామెంట్ రూపంలో ఎస్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ బర్డ్ అలైవ్ ఈజ్ ద హమ్మింగ్ బర్డ్ ఎస్ హమ్మింగ్ బర్డ్ ఈజ్ ద ఆన్సర్ సో స్మాలెస్ట్ వచ్చేసరికి హమ్మింగ్ బర్డ్ బిగ్గెస్ట్ వచ్చేసరికి ఆస్ట్రిచ్ అలాగే యానిమల్ వచ్చేసరికి బ్లూ వెల్ ఓకే ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ సో ఈరోజు మనకి ముఖ్యంగా యానిమల్స్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఒక 30 క్వశ్చన్స్ యానిమల్స్ గురించి నేర్చుకుందాం కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే ఎస్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ సింపుల్గా మీరు అందరూ కూడా ఆన్సర్స్ తెలియజేసేయండి సో అలాగే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమంటే అంతా కూడా పాస్ చేస్తున్నాండి ఎస్ వెరీ గుడ్ ద ఆన్సర్ ఈజ్ చీతా సో ఇక్కడ మనకి గ్రాస్ ల్యాండ్స్లో మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది సో మనం జాగ్రఫీ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం ఇండియా యొక్క లాటిట్యూడల్ పొజిషన్ అంటే అక్షాంశాల యొక్క పొజిషన్స్ బట్టి మనకి లివింగ్ యానిమల్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో మనకి ఇటువంటి చీతాస్ ఉండవు ఎందుకు ఉండవు అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఎప్పుడు కూడా చెట్టుకి గ్యాప్ తక్కువ ఉండడం వల్ల సో చాలా దగ్గరగా డెన్స్గా ఉంటుంది ఫారెస్ట్ దట్టంగా ఉంటుంది ఫారెస్ట్ ఎప్పుడు కూడా దట్టమైన అడవుల్లో ఇటువంటివి ఫాస్ట్ రన్నింగ్ యానిమల్స్ తిరగలేవు అంతే కదా ఫ్రెండ్స్ తిరగలేవు సో అలాగా మనకి పైకి వెళ్ళే కొద్దీ సన్లైట్ రెయిన్ఫాల్ మోడరేట్గా ఉండే ప్లేసెస్లో ఈ యొక్క చీతాస్ అనేవి ఫాస్ట్ రన్నింగ్ యానిమల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి సో గ్రాస్ ల్యాండ్స్ ముఖ్యంగా గ్రాస్ ల్యాండ్స్ సో ద లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్ చూడండి ఫాస్టెస్ట్ అయితే మనకి చీతా ద లార్జెస్ట్ అయితే ల్యాండ్ అంటున్నాడు ల్యాండ్ ఓకే ఎస్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ ఈజ్ ఎస్ సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ లైక్ చేస్తూ సో వీడియోని లైక్ చేస్తూ క్వశ్చన్స్ వాచ్ చేయండి అలాగే షేర్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎస్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్ ద లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్ వచ్చేసరికి ఎలిఫెంట్ సో ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్ ఓకే ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చారు రవంత్ కుమార్ అలాగే ది వరల్డ్స్ హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఈజ్ ద వరల్డ్స్ హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ సో అంటే నేను రెగ్యులర్గా సెషన్స్ చేస్తుంటాను కదా దానికి ఇది డిఫరెంట్ ఇది ఎందుకంటే మొత్తం 30 క్వశ్చన్స్ కూడా యానిమల్స్ పరంగా చూసేద్దాం ఈరోజు సో ఇంకొక 20 క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్ చూద్దాం ఓకే సో ఇవి కూడా మనం తెలుసుకోవాలి ఎస్ ఏనుగు సో ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్ ద వరల్డ్స్ హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ సో అతి ఎత్తులో పరిగెట్టే పక్షి ఏది సో గ్రేట్ బస్టర్డ్ GIB అంటే హెవియెస్ట్ ఫ్రెండ్స్ హెవియెస్ట్ అంటే ఏంటి బరువైనది GIB సో ఇది మనకి రాజస్థాన్ యొక్క క్యాపిటల్ బర్డ్ కూడా GIB గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సో చాలా హెవీగా ఉండేది ఒక టైప్ ఆఫ్ బర్డ్ ఏదంటే ఎస్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అలాగే ద టాలెస్ట్ లివింగ్ యానిమల్ ఈజ్ ద టాలెస్ట్ బిగ్గెస్ట్ స్మాలెస్ట్ ఫాస్టెస్ట్ ఓకే సో హెవియెస్ట్ ఇవన్నీ కూడా మనకి అడుగుతూ ఉంటారు కొన్ని ఎగ్జామ్స్లో ముఖ్యంగా RRB గ్రూప్ డీల్ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే ఎస్ ద టాలెస్ట్ లివింగ్ యానిమల్ సో అతి పొడవైన బతికే ఒక యానిమల్ ఏది అంటున్నాడు ఇక్కడ ఎస్ జిరాఫీ టాలెస్ట్ లివింగ్ యానిమల్ జిరాఫీ ద బర్డ్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ వింగ్ స్పాన్ ఎస్ జిరాఫీ సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ ఇచ్చేయండి చాలా కామన్ బిట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనకి ఒకటో రెండో మిస్ అవ్వచ్చు బట్ అటువంటివి కూడా మిస్ అవ్వకూడదు ఓకే ఈ సెషన్ ముఖ్య కారణం ఏంటంటే ఎస్ మనం రెగ్యులర్గా చూసిన బిట్స్ బట్ అప్పుడప్పుడు ఓవర్లుక్లో పోతూ ఉంటాయి ఎస్ ద బర్డ్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ వింగ్ స్పాన్ మనకి ఆల్బెట్రోస్ ఓకే సో ది బర్డ్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ వింగ్ స్పాన్ ఏదంటే మనకి ఆల్బెట్రోస్ సో మనకి రెక్కలు ఫ్రెండ్స్ ఓకే సో వింగ్స్ అనేవి ఎక్కువగా పెద్దగా ఉండేది మనకి బర్డ్ ఏదంటే ఆల్బెట్రోస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్వేరియం ఈజ్ ఇన్ ద ఎక్కడ ఉంది ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్వేరియం ఎస్ ఆల్బెట్రోస్ వింగ్ స్పాన్ మనకి పికాక్ కన్నా ఎక్కువ ఉంటుంది ఆల్బెట్రోస్కి ఎస్ వెరీ గుడ్ సో అలాగే ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్వేరియం ఈజ్ ద సిడ్నీ ఎక్వేరియం ఓకే సిడ్నీ ఎక్వేరియం సో వెరీ ఇంపార్టెంట్ సిడ్నీ
ఎడిటోరియం. సో ఇటువంటి కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ కదా మనకి తెలియనివి, అవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సిడ్నీ ఎక్వేరియం, సిడ్నీ ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫాస్టెస్ట్ మూవింగ్ ల్యాండ్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఈజ్. సో ఫాస్టెస్ట్ మూవింగ్ ల్యాండ్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఈజ్, ఓకే, ఎస్, లార్జెస్ట్ ఫాస్టెస్ట్ మూవింగ్ ల్యాండ్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఈజ్, ఎస్, 360కి ఆన్సర్. ఎస్, కొంచెం లేట్గా వస్తున్నట్టుంది లైవ్, నో ప్రాబ్లం. ఎస్, ద ఫాస్టెస్ట్ మూవింగ్ ల్యాండ్ స్నేక్ ఇన్ ద వరల్డ్, దాని నేమ్ వచ్చేసరికి బ్లాక్ మాంబా. ఓకే, సో ఇవన్నీ యాక్చువల్గా మేము పిక్స్తో రిప్రజెంట్ చేయాలి, కొంచెం టైం సరిపోక. ఎస్, ఓకే, ఒకసారి మీరు అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. ద ఫాస్టెస్ట్ మూవింగ్ ల్యాండ్ యానిమల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బ్లాక్ మాంబా. ఎస్, కోబ్రా కాదు, బ్లాక్ మాంబా. నెక్స్ట్ వన్, ది వరల్డ్స్ లార్జెస్ట్ జియోలాజికల్ రిజర్వ్ ఈజ్ ద, సో జియోలాజికల్ రిజర్వ్ ఎక్కడుంది? ద వరల్డ్స్ లార్జెస్ట్ జియోలాజికల్ సర్వే, జియోలాజికల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? కోల్కత్తా. ఓకే, మనం చూసాం కోల్కత్తాలో మనం ఈ యొక్క జంతు ప్రదర్శనశాల, జియోలాజికల్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో అలాగే ద వరల్డ్స్ లార్జెస్ట్ జియోలాజికల్ రిజర్వ్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఎతోషా నేషనల్ పార్క్ నమీబియా. ఓకే, నమీబియా, ఎస్, ఎతోషా నేషనల్ పార్క్ నమీబియా, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ది ఓల్డెస్ట్ డొమెస్టిక్ క్యాట్ ఆన్ రికార్డ్స్ లివ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, ద ఓల్డెస్ట్ డొమెస్టిక్ క్యాట్ ఆన్ రికార్డ్స్ లివ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతున్నాడు. ఎస్, వెరీ గుడ్. సో 362కి ద వరల్డ్ ద ఓల్డెస్ట్ డొమెస్టిక్ క్యాట్ ఆన్ రికార్డ్స్ లివ్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర 36 ఇయర్స్ ఫ్రెండ్స్, 36 ఇయర్స్ బతుకుతుంది మనకి వన్ ఆఫ్ ది ఓల్డ్ డొమెస్టిక్ క్యాట్స్. ఓకే, సో క్యాట్ జాతి ప్రతిదీ కూడా మనకి మ్యాక్సిమం ఓల్డెస్ట్ ఎన్ని ఇయర్స్ బతకగలదు అంటే 36 ఇయర్స్ బతకగలదు. సో ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ రిలేటింగ్ టు యానిమల్స్. ఓకే, ద లార్జెస్ట్ ఫ్లయింగ్ మ్యామల్ ఈజ్ ది, ద లార్జెస్ట్ ఫ్లయింగ్ మ్యామల్, ఎస్, ద లార్జెస్ట్ ఫ్లయింగ్ మ్యామల్, ఎస్, ఎస్, ద లార్జెస్ట్ ఫ్లయింగ్ మ్యామల్, వెరీ గుడ్. మనకి మౌస్ ఇయర్డ్ బ్యాట్, మౌస్ ఇయర్డ్ బ్యాట్, ఓకే, మౌస్ ఇయర్డ్ బ్యాట్. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలి. సో కంపల్సరీ, సో తెలియని క్వశ్చన్స్ కూడా మీకు ఆన్సర్స్, తెలియని క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే విజువలైజ్గా గుర్తుపెట్టుకోవడానికి పనికొస్తుంది. ద వరల్డెస్ట్ లార్జెస్ట్ డియర్ ఈజ్, ద వరల్డ్స్ లార్జెస్ట్ డియర్ జింక, ఎస్, బ్యాట్. ద లార్జెస్ట్ ఫ్లయింగ్ మ్యామల్ ఏదంటే మనకి అతి ఎత్తులో పరిగెట్టే బ్యాట్ మ్యామల్ ఏదంటే ఎగరగలిగే బ్యాట్ ఏదంటే మనకి ఎగరగలిగే మ్యామల్ ఏదంటే మౌస్ ఇయర్డ్ బ్యాట్. ఓకే, అలాగే ద వరల్డ్స్ లార్జెస్ట్ డీర్ జింక ఏదంటే మనకి అలాస్కన్ మూస్, దాని పేరు వచ్చేసరికి అలాస్కన్ మూస్. ఓకే, సో ఇది వన్ టైప్ ఆఫ్ స్పీసీస్, ఈ ఒక డీర్ హ్యాబిటేట్ చెందింది. ఓకే, సో డీర్ హ్యాబిటేట్ చెందింది. నెక్స్ట్, ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ లిజర్డ్స్ అంటే మనకి ఏంటి? బల్లి జాతి యొక్క రాక్షసి. ఓకే, సో ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ లిజర్డ్స్ ఇస్ ద, ఎస్, ఎస్. ఈరోజు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక 30 క్వశ్చన్స్ మనకి ఈ యొక్క యానిమల్స్ మీద వస్తాయి. సో డిఫరెంట్ యానిమల్స్ మీద క్వశ్చన్స్ మనం చూడాలి ఇంకా. సో ఎందుకంటే ఇటువంటివి ముఖ్యంగా గ్రూప్ డీల్లో అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బీ గ్రూప్ డీల్లో అడిగారు, ఒక 2-3 అడిగారు ఫ్రెండ్స్. ఓకే, లార్జెస్ట్, హెవియెస్ట్, స్మాలెస్ట్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ లిజర్డ్స్ ఏదంటే మనకి డ్రాగన్, కొమోడో డ్రాగన్, ఎస్, మనకి పృథ్వీ కరెక్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్, సో కొమోడో డ్రాగన్, సో డ్రాగన్ ఇస్ ద క్యాపిటల్ యానిమల్ ఆఫ్ చైనా. ఓకే, నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ నోన్ ఫ్రాగ్ ఇస్ ది కప్ప, ఎస్. సో ద లార్జెస్ట్ నోన్ ఫ్రాగ్ ఇస్ ది, ఎస్, మనకి ఓరా ఫ్రాగ్. సో ఇది వన్ ఆఫ్ ది స్పీసీస్ ఆఫ్ ఫ్రాగ్ ఫ్యామిలీ, ఓరా ఫ్రాగ్, ఎస్, ఎస్. లిజర్డ్ ఉడుము కాదు ఫ్రెండ్స్, లిజర్డ్ అనేది మనకి డ్రాగన్. ఓకే, నెక్స్ట్ వన్, ది లాంగెస్ట్ నోన్ ఫ్రాగ్ ఈజ్ ద లార్జెస్ట్, ఓకే, అలాగే లాంగెస్ట్, ద లాంగెస్ట్ నోన్ అయితే, ద లార్జెస్ట్ ఏదైతే ఓరా, ది లాంగెస్ట్ నోన్ ఫ్రాగ్ అయితే మనకి గొలియాత్ గ్రాగ్, దాని పేరు జీజీ గొలియాత్ గ్రాగ్, ద లాంగెస్ట్ పొడవైన కప్ప ఏదైనా ఉందంటే అది గొలియాత్ గ్రాగ్. అలాగే ది లాంగెస్ట్ ఇన్సెక్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్, పొడవైన ఇన్సెక్ట్ ప్రపంచంలోనే పొడవైన ఇన్సెక్ట్ ఏది అని అడుగుతాడు, ఎస్. సో అందరూ కూడా ఆన్సర్స్ మీ యొక్క ఆన్సర్స్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తుండండి. ఓకే, ఎస్,
ద లాంగెస్ట్ ఇన్సెక్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏంటంటే జెయింట్ స్టిక్ ఇన్సెక్ట్, జెయింట్ స్టిక్ ఇన్సెక్ట్. ఎస్, ఇవన్నీ కూడా మనకి తెలియాల్సినవి ఫ్రెండ్స్. ఓకే, అలాగే ద ఫాస్టెస్ట్ మూవింగ్ ఇన్సెక్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్, ద ఫాస్టెస్ట్ మూవింగ్ యానిమల్ అయితే చీత కాబట్టి, అలాగే ద ఫాస్టెస్ట్ మూవింగ్ ఇన్సెక్ట్ ఏది అంటే, ఎస్, సో లాంగెస్ట్ స్టిక్ ఇన్సెక్ట్ అయితే జెయింట్ స్టిక్ ఇన్సెక్ట్. అలాగే మనకి ద ఫాస్టెస్ట్ మూవింగ్ ఇన్సెక్ట్ ఏదైనా ఉందంటే వరల్డ్స్లో, వరల్డ్లో ఫాస్టెస్ట్ మూవింగ్ ఏదైనా ఉందంటే ఇక్కడ ట్రాపికల్ కాక్రోచ్. కాక్రోచ్ అంటే అత్యంత వేగంగా పరిగెట్టే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ అంట. ఓకే, అత్యంత వేగంగా పరిగెట్టే ఇన్సెక్ట్ ఏదైనా ఉందంటే కాక్రోచ్. అలాగే ద బుద్ధింక, ది కంట్రీ విచ్ ఈజ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ హిపోటోటమస్ ఇన్ యూరప్ ఈజ్. హిపోటోటమస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా. ద కంట్రీ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ హిపోటోటమస్, ఎస్, యాంట్ కన్నా ఫాస్ట్గా పరిగెడుతుంది మనకి కాక్రోచ్ అంట. ద కంట్రీస్ విచ్ ద కంట్రీ విచ్ ఈస్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ హిపోటోటమస్ ఇన్ యూరప్ ఈజ్ హంగరీ. సో హంగేరీ, సో హంగేరీ మనకి వెరీ ఇంపార్టెంట్ తెలుసు, యూరప్లో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంట్రీ. సో ఇది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ హిపోటోటమస్, ఎస్, కాక్రోచ్, ఎస్, చిట్టి నవ్వుతున్నారు. సో కాక్రోచ్తో బాగా సంబంధం ఉంటుంది. ఎస్, వెరీ టఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో లేదు, టఫ్ అనేది కాదు, బట్ తెలియాలి ఫ్రెండ్స్ ఇవన్నీ, కామన్గా మీకు అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్, ద లార్జెస్ట్ సీ బర్డ్ ఈజ్ ది, ద లార్జెస్ట్ సీ బర్డ్, ద లార్జెస్ట్ సీ బర్డ్ ఏదంటే మనకి ఆల్బెట్రాస్. ఓకే, ఇస్ ఆల్బెట్రాస్. నెక్స్ట్ వన్, ద వరల్డ్స్ స్మాలెస్ట్ యానిమల్ ఈజ్ ది, ద వరల్డ్స్ స్మాలెస్ట్ యానిమల్, అత్యంత చాలా చిన్న యానిమల్ ఏది. ఎస్, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మీరు కొంచెం డైలమాలో పడతారు, ఎందుకంటే ఇటువంటివి వరల్డ్ స్మాలెస్ట్ యానిమల్, ఓకే, సో లార్జెస్ట్ స్మాలెస్ట్ యానిమల్ లార్జెస్ట్ యానిమల్ ఇవన్నీ కూడా మనకి బేసిక్ బిట్స్ ఇవన్నీ కూడా జాగ్రఫీ మనకి టైప్ ఆఫ్ జీకేలో. సో మనం జనరల్గా రోజు చూసే క్వశ్చన్స్ వేరు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేరు. ఓకే, సో జనరల్గా రోజు చూసేవి వేరు ఫ్రెండ్స్. ద వరల్డ్ స్మాలెస్ట్ యానిమల్ ఏదంటే షంక్ లైక్ గొరిల్లా ఆఫ్ ఆఫ్రికా. ఓకే, ద వరల్డ్స్ స్మాలెస్ట్ యానిమల్ షంక్ లైక్ గొరిల్లా, జొరిల్లా ఆఫ్ ఆఫ్రికా. సో ఒకసారి ఇవన్నీ కూడా పరిశీలించండి. ఓకే, సో గూగుల్లో ఇమేజెస్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ద స్మాలెస్ట్ మెంబర్ ఆఫ్ క్యాట్ ఫ్యామిలీ ఈజ్ ది, ద స్మాలెస్ట్ మెంబర్ ఆఫ్ ది క్యాట్ ఫ్యామిలీ రస్టీ స్పాటెడ్ క్యాట్ ఆఫ్ సౌత్ ఇండియా. సో మనకి ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది ఐయుసిఎన్ లిస్ట్లో ప్రతిరోజు ఎన్విరాన్మెంట్లో మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఐయుసిఎన్ లిస్ట్ ఉంటుంది, రెడ్ లిస్ట్, ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్. ఓకే, ఈ లిస్ట్ అనేది మనకి స్పీసీస్ యొక్క స్టేటస్ని చెప్పేది. సో అలాగే రస్టీ స్పాటెడ్ క్యాట్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది ద స్మాలెస్ట్ మెంబర్ ఆఫ్ క్యాట్ ఫ్యామిలీ. అలాగే ద లార్జెస్ట్ కంగారు ఇన్ ద వరల్డ్ ఈజ్ ది, ద లార్జెస్ట్ కంగారు, కంగారు అనగానే ఆస్ట్రేలియా గుర్తురావాలి, ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ యానిమల్ కంగారు. ద లార్జెస్ట్ కంగారు, ద లార్జెస్ట్ కంగారు ఇన్ ద వరల్డ్ ఈజ్ ది రెడ్ కంగారు ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఇవన్నీ మీకు చూసినవే, బట్ మనకి పేర్లు ఎప్పుడు కూడా చూడలేనివి. ఓకే, ద లార్జెస్ట్ కంగారు ఇన్ ద వరల్డ్ ఈజ్ ద రెడ్ కంగారు. ద స్మాలెస్ట్ నోన్ ఫిష్ ఈజ్ ది, స్మాలెస్ట్ నోన్ ఫిష్, ఇట్స్ ఆస్ట్రేలియన్ కంగారు, రెడ్ కంగారు అంటాం. సో ది లార్జెస్ట్ కంగారు ఇన్ ద వరల్డ్ ఏంటంటే మనకి ఆస్ట్రేలియాలో ఉండే రెడ్ కంగారు. అలాగే ద స్మాలెస్ట్ నోన్ ఫిష్, స్మాలెస్ట్ నోన్ ఫిష్ ఏదంటే డ్వాఫ్ట్ పిగ్మీ గోబీ. ఓకే, అత్యంత చిన్న చేప. సో డ్వాఫ్ అనగానే మనకి, సో డ్వాఫ్ట్ అనగానే మరుగుజ్జు అంటాం కదా. సో అలాగే మనకి ఈ యొక్క ఫిష్ పేరులో కూడా మనకి డ్వాఫ్ట్ పిగ్మీ గోబీ. సో గుర్తుపెట్టుకొని రేపు ఉదయం అడిగే అవకాశం ఉంటుంది. ద స్మాలెస్ట్ డాగ్ ఆన్ ఎర్త్ ఈజ్ ది. సో ఇంకొక 4 క్వశ్చన్స్ మనం ఈ యానిమల్స్ నుంచి చూద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఎస్, ఈరోజు కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది యానిమల్స్ గురించి. ఓకే, సో ద స్మాలెస్ట్ డాగ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ చించువా. ఓకే, సో ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేయండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇమేజెస్ చూడండి మీకు అర్థమవుతుంది. సో చిచువా. ఓకే, చిచువా. నెక్స్ట్, ద ఇన్సెక్ట్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆన్ ఎర్త్ ఈజ్ ది, ద ఇన్సెక్ట్ విచ్ హ్యాస్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఆన్ ఎర్త్. ఎస్, ద ఇన్సెక్ట్ విచ్ హ్యాస్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఆన్ ఎర్త్ ఈజ్ ఏంటంటే వ్యాస్ప్. ఓకే, నెక్స్ట్, ఎస్, వన్స్ అగైన్, ఎస్, చెప్పాను ఫ్రెండ్స్ ముందే మనం, ఇది మనకి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఎందుకంటే ఇటువంటివి నేర్చుకోవడం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇటువంటివి మనకి
డిష్ ఒక టైప్ ఆఫ్ ఎప్పుడూ చూడలేని క్వశ్చన్స్ ఇవన్నీ ఇక్కడ జీకేలో అరుదుగా వస్తూ ఉంటాయి ఇవన్నీ. ఎస్ కొన్ని కామన్ క్వశ్చన్స్ కూడా చూద్దాం దీంతో పాటు. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ ఇండియన్ డీర్ ఈజ్ ది లార్జెస్ట్ ఇండియన్ డీర్. ఎస్ అలాగే ఇండియాస్ ఫస్ట్ సాంచురీ వాజ్ ది ద ఫస్ట్ ఫారెస్ట్ షో వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మెక్సికో ఇన్ ద ఇయర్. సో అదేం లేదు ఫ్రెండ్స్, అన్ని ఆన్సర్స్ చెప్పేస్తారంటే చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ కదా ఇవన్నీ కూడా, అందుకే నేను ఈరోజు సెషన్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే సో రెగ్యులర్గా మనం ఎప్పుడు చేసిన సెషన్ వేరు, ఈరోజు సెషన్ వేరు. ఒక ఓకే హాఫ్ అన్ అవర్లో ముగించే సెషన్ ఇది, ఎందుకంటే చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు తెలియాల్సినవి. ద లార్జెస్ట్ ఇండియన్ డీర్ ఈజ్ సాంబార్ లేక్. సాంబార్ డీర్ ఇక్కడ మనకి రాజస్థాన్లో ఉంటుంది ఇది, సో సాంబార్ లేక్. ఓకే సాంబార్ లేక్ అనేది ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్. ఎస్ కృష్ణ జింక అనేది మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ యానిమల్. కృష్ణ జింక బ్లాక్ బక్ అంటాం. గుజరాత్లో ఉంటుంది బ్లాక్ బక్ ఫారెస్ట్. ద ఇండియాస్ ఫస్ట్ సాంచురీ వాజ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరప్రదేశ్. దీన్ని హెయిలీ నేషనల్ పార్క్ అంటాం, జిమ్ కార్బెట్ అని ఇప్పుడు అంటున్నాము, అప్పట్లో మనకి హెయిలీ నేషనల్ పార్క్ అంటాం అనేవారు. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాస్ ఫస్ట్ సెంచరీ వాజ్ ది కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్, హెయిలీ నేషనల్ పార్క్. అలాగే ద ఫస్ట్ ఫారెస్ట్ షోస్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ మెక్సికో ఇన్ ద ఇయర్ 1898. ఎస్ 1898. ఎస్ వెరీ గుడ్. ద ఫస్ట్ ఫారెస్ట్ షో వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మెక్సికో ఇన్ ద ఇయర్ 1898. అలాగే హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు రిజైన్ ఫ్రమ్ ఆఫీస్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో నార్మల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. ఎస్ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ తెలియజేయండి. ఎస్ సో ఏ ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు రిజైన్ చేశారు? ఓకే సో హూ రిజైన్స్ ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ ఫ్రమ్ ఆఫీస్. ఎస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆన్సర్స్ తెలియజేయండి. ఎస్ ఎస్ మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ అనేవారు ఫస్ట్, హీ బికేమ్ ది ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎప్పుడంటే 1977 ఫ్రెండ్స్, అది కూడా పార్టీ వచ్చరికి జనతా పార్టీ. సో జనతా పార్టీని లీడ్ చేసిన మొరార్జీ దేశాయ్ 1977లో ఎన్నుకున్నారు. సో దాని తర్వాత ఇతను 1978లో మనకి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఓకే సో హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు రిజైన్ దిస్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మొరార్జీ దేశాయ్. ఓకే నెక్స్ట్, అండ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ని కొలిచే పరికరాన్ని ఏమంటామంటే గ్యాల్వనోమీటర్. ఎస్ గ్యాల్వనోమీటర్ అంటాం. యామ్మీటర్ అయితే మనకి కరెంట్, చూడండి స్ట్రెంగ్త్ కాదు అది, మనకి యామ్మీటర్ అనేది విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది కరెంట్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా కరెంట్. ఓకే సో అలాగే వోల్ట్ మీటర్ని కనుక్కునేది మనకి, వోల్ట్ మీటర్ ఎలాగైతే ఉంటుంది, వోల్టేజ్ని కనుక్కునేది వోల్ట్ మీటర్ అయితే ఎలా ఉంటుందో, మెజర్ ది వోల్టేజ్ వోల్ట్ మీటర్, మెజర్ ది కరెంట్ యామ్ మీటర్. సో ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్ని కనుక్కునేది గ్యాల్వనోమీటర్. ఎస్ వెరీ గుడ్. 10 times బడ్జెట్ ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా మనకి మొరార్జీ దేశాయ్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ అంటే ఇక్కడ మనకి ఆర్తి సాహా. ఓకే సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఉమెన్ కానీ ఫస్ట్ మెన్ కానీ ఇలాంటి సక్సెస్ ఒక టైప్ ఆఫ్ ఛేదించడం అనేది మనకి ఇంపార్టెంట్. సో దగ్గర దగ్గర ఆర్తి సాహా గుప్తా. ఓకే సో వన్ ఫస్ట్ ఏషియన్ ఉమెన్ టు క్రాస్ ది ఇంగ్లీష్ ఛానల్ ఎప్పుడు, ఏ సంవత్సరంలో అంటే 1959. ఓకే 1959 ఫ్రెండ్స్, ఆర్తి సాహా గుప్తా. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ఇండియా వన్ ది ఐసీసీ వరల్డ్ కప్ అండర్ ది కెప్టెన్సీ ఆఫ్ ఎంఎస్ ధోని ఫర్ ది సెకండ్ టైం. సో మనకి బాగా తెలిసిన క్వశ్చన్ ఇది. ఎస్ సింపుల్. సో మనకి ఎవరు ఫ్రెండ్స్, మనకి 2011లో ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు అని అంటే అడుగుతారు. ఓకే సో 2003లో మనకి రన్నరప్గా ఉండిపోయాం. ఓకే సో ఎక్కడ, సౌరవ్ గంగులీ కెప్టెన్సీలో. అలాగే 2007లో కూడా గ్రూప్ స్టేజ్లోనే ఓడిపోయాం, ఎప్పుడు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో. 2011కి వచ్చేసరికి ఎంఎస్ ధోని. సో 2011లో గెలుచుకున్నాం ఎంఎస్ ధోని అర్థంలో. అలాగే 2015లో కూడా సెమీఫైనల్స్కి వెళ్ళి వరకు వచ్చేసాం.
ఓకే అలాగే రీసెంట్గా 2019 కూడా మనకి సెమీఫైనల్స్ వరకు వెళ్ళి వచ్చేసాం. ఓకే సో ఎంఎస్ ధోని 2011. నెక్స్ట్ హూ వన్ ద ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్? ఎస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలుచుకున్న దేశం ఏది ఫుట్బాల్లో? ఎస్ వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ లైక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే సో దగ్గర దగ్గర మనకి నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు ఫ్రెండ్స్. ఫుట్బాల్ టీమ్స్ ఎన్ని ఉన్నాయంటే 32 ఉన్నాయి. ఓకే 32 ఉండే. ఓకే సో విచ్ కంట్రీ విన్స్ ది మ్యాక్సిమం ఫిఫా వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న దేశం ఏది ఎక్కువ సార్లు? బ్రెజిల్. వెరీ గుడ్. బ్రెజిల్ ఎన్ని టైమ్స్ ఫ్రెండ్స్? ఎన్ని టైమ్స్ అది కూడా తెలియజేయండి. ఎన్ని టైమ్స్ అంటే బ్రెజిల్ 5 times. ఓకే 5 times. ఓకే నెక్స్ట్. అలాగే ఇన్ కంప్యూటర్ 1 MB, 1 MB మెమోరీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోబైట్స్? ఎస్ వెరీ గుడ్. 5 times, 32 టీమ్స్, బ్రెజిల్ మ్యాక్సిమం వన్ ది ఫిఫా వరల్డ్ కప్. ఓకే సో 5 times. సో 1 MB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోబైట్స్? ఎస్. సో మనం ఈరోజు ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ చూసాం ఫ్రెండ్స్. ఓకే సో మ్యాక్సిమం యానిమల్స్ గురించి ఒక 30 questions దాకా చూసాం. సో అవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్, ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో కిలోబైట్స్ అడుగుతున్నాడు 1024. ఓకే 1 million bytes, 1 MB ఈక్వల్ టు 1024. ఎస్ కిలోబైట్స్. వెరీ గుడ్. ఓకే 1024 కిలోబైట్స్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ? సో మొఘల్ డైనాసిటీ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు? సో మొఘల్ డైనాసిటీ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు ఫ్రెండ్స్? లాస్ట్ రూలర్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ రూలర్ కానీ లాస్ట్ రూలర్ కానీ, సో ఇలాంటివి అడుగుతారు మనకి కంపల్సరీ జీకే బిట్స్లో. ఓకే సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ థౌజండ్స్ ఆఫ్ ఈ యొక్క లాస్ట్ రివోల్ట్లో ఏమైందంటే థౌజండ్స్ ఆఫ్ హిందూ ముస్లిం ట్రూప్స్ అనేవాళ్ళు యుద్ధానికి సిద్ధమైనప్పుడు వన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ అందులో లీడ్ చేశారు ముస్లిమ్స్ తరపు నుంచి. ఓకే సో అక్కడ మనకి పేరు గుర్తుపెట్టుకోండి, బహదూర్ షా టూ. ఓకే ఆల్సో నోన్ యాజ్ జాఫర్. ఓకే సో ఇక్కడ ఇతను ఎప్పుడు చనిపోవడం జరిగిందంటే 1862లో ఇతను కన్నుమూశారు. ఎక్కడ అంటే బర్మా అంటే ఇప్పుడు ఎక్కడ ఫ్రెండ్స్? మయన్మార్. ఓకే ఒకప్పుడు బర్మా అని పిలిచేవారు. ఓకే ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా టూ, ఇతన్ని జాఫర్ అని కూడా పిలిచేవారు. సో బ్రిటిష్ జైల్లో చనిపోవడం జరిగింది. ఎక్కడంటే బర్మా. ఓకే సో అలాగే హూ ఎండెడ్ ది మొఘల్ డైనాసిటీ అన్నా సరే మనకి జాఫర్, బహదూర్ షా టూ. ఓకే ఎస్. సో ఎవరి కాలంలో అంటే మొహమ్మద్ షా కాలంలో. ఓకే ఎస్. నెక్స్ట్ వన్, హూ డిఫీటెడ్ ది మొహమ్మద్ గోరీ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్? ఎస్ సో ఇలాంటి మన క్వశ్చన్స్ అనేవి మనం ఆల్రెడీ కవర్ చేసాం ఫ్రెండ్స్. ఎక్కడ అంటే తమిళనాడు టెక్స్ట్ బుక్ ఎవరైనా చదవకపోతే ఒకసారి చదవండి. సో ఆల్రెడీ నేను చెప్పాను. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. ఓకే ఎస్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో హూ డిఫీటెడ్ ది మొహమ్మద్ గోరీ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్? సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు జరిగింది? సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1191లో. ఓకే 1191లో జరిగింది. బిట్వీన్ ది టర్కిష్, వన్ ఆఫ్ ది టర్కిష్ ట్రైబ్ ఎవరు వాళ్ళు? సో వన్ ఆఫ్ ది టర్కిష్ ట్రైబ్ ఎవరు? సో వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ది టర్కిష్ ట్రైబ్ గురిడీస్ అంటాం, గురిడ్స్. సో టర్కీ ట్రైబ్స్కి మధ్యలో, సో టర్కీ ట్రైబ్స్ గురిడీస్. సో అలాగే మనకి సో ఈ యొక్క టైప్ ఆఫ్ మొహమ్మద్ గోరీ, సో మొహమ్మద్ గోరీకి అలాగే రాజ్పూత్స్కి. ఓకే సో యాక్చువల్గా మొహమ్మద్ ఈ యొక్క ట్రైబ్స్ని లీడ్ చేసింది ఎవరంటే, ఎవరు ఫ్రెండ్స్? ఎస్ మొహమ్మద్ గోరీ. సో మొహమ్మద్ గోజీ వర్సెస్ రాజ్పూత్స్కి జరిగింది. రాజ్పూత్స్కి లీడ్ చేసింది ఎవరంటే మనకి, ఎస్ లీడ్ చేసింది ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్. ఓకే పృథ్వీరాజ్ చౌహాన్. సో బ్యాటిల్ ఆఫ్ గోరీ, సో బ్యాటిల్ ఆఫ్ టెరైన్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ వచ్చింది మనకి. హూ డిఫీటెడ్ మొహమ్మద్ గోరీ అంటే పృథ్వీరాజ్ చౌహాన్. ఓకే రాజ్పూత్ ఫోర్సెస్ విన్ అయ్యారు ఫ్రెండ్స్. సో పృథ్వీరాజ్ చౌహాన్. వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఎవరెవరు జరిగిందంటే ట్రైబ్స్ కాల్డ్ గుర్డీస్, దాన్ని లీడ్ చేసిన వాళ్ళు మొహమ్మద్ గోరీ వర్సెస్ రాజ్పూత్ కింగ్స్ని లీడ్ చేసింది పృథ్వీరాజ్ చౌహాన్ని. గ్రీన్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్? సో ఏ సంవత్సరంలో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు? హరిత విప్లవం. ఓకే సో గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం స్టార్ట్ చేసిన సంవత్సరం ఏది? అలాగే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్?
సో అంటే మనకి ఫుడ్ ప్రొడక్షన్ డబల్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ పీపుల్కి సహాయం పొందడానికి సో అంటే ఇన్స్టెంట్ చావులు ఇన్స్టెంట్ వ్యక్తులు ఉంటారు ఇన్స్టెంట్ పావర్టీతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా మాల్ న్యూట్రిషన్స్ని బయటపడడానికి ఇటువంటి ఒక గ్రీన్ రెవల్యూషన్ సహాయపడింది ఎస్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ రెవల్యూషన్ 1966 ఫ్రెండ్స్ మనకి చెప్పాం కదా ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో చెప్పాను ఏంటంటే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సో థర్డ్కి ఫోర్త్కి మధ్యలో గ్యాప్ వచ్చింది ఇప్పుడు 1966 నుంచి 1969 ఆ మధ్యలో ప్లాన్ హాలిడే అంటాం ప్లాన్ హాలిడే ఓకే ఆ టైంలో కాన్సన్ట్రేట్ చేసింది ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాంగ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అడితే అప్పుడు స్వామినాథన్ ఓకే స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ ఓకే సో మనకి బ్యాగ్ అనే ఒక టైప్ ఆఫ్ కోడ్ కూడా చెప్పుకున్నాం 1966 నుంచి 1969 అయిపోయిన తర్వాత ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వచ్చరికి 1969 నుంచి 74 వరకు మనకు కొనసాగింది 1969 నుంచి 74 వరకు ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సో దీని యొక్క కోడ్ బ్యాగ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ 69లో స్టార్ట్ అయింది అగ్రికల్చర్ అలాగే గ్రీన్ రెవల్యూషన్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ అలాగే వన్ సెకండ్ సారీ లీక్ అయిపోయాయి ఆన్సర్స్ ఎస్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనగానే మనకి ఒక క్వశ్చన్ కూడా వచ్చేసింది దాని తరపు నుంచి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ సింపుల్గా ఇప్పుడే చెప్పేశాను 1949 అని ఓకే బ్యాగ్ అనే కోడ్ సారీ ఇది ఆర్బీఐ ఫ్రెండ్స్ ఆర్బీఐ సో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అయితే మనకి 1969 ఫస్ట్ వన్ అలాగే 1980 సెకండ్ వన్ ఓకే సో ఆర్బీఐ అనేది మనకి యాక్చువల్గా బర్మా బ్యాంక్ కింద వర్క్ చేసేది సో ఇది పాకిస్తాన్ బ్యాంక్ కూడా ఇప్పటి వరకు 1948 వరకు పాకిస్తాన్కి కూడా బ్యాంక్గా వర్క్ చేసింది ప్రైవేట్ ఆధీనంలో 1948 వరకు ఇది సేవలు అందించింది సో ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ అధికారంలో తీసుకున్న సంవత్సరం ఏంటంటే 1949 గౌహతి సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర ఓకే ఓకే చూడలేదా ఓకే నో ప్రాబ్లం సో మనకి గౌహతి అస్సాం ఓకే సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర ఫ్రెండ్స్ సో చాలామంది ఇక్కడ గంగా అని కూడా పెడుతూ ఉంటారు సో బట్ ఎప్పుడైతే గౌహతి అస్సాం నుండా ట్రావెల్ అయ్యేది ఏంటంటే బ్రహ్మపుత్ర ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఆనియన్ ఈజ్ సో మనకి ఫ్లెష్ లీవ్స్ నుంచి వచ్చేది ఒక టైప్ ఆఫ్ ఆయిల్ ఓకే ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఆనియన్ ఏదంటే మనకి ఫ్లెష్ లీవ్స్ నుంచి వచ్చేది ఓకే నెక్స్ట్ వన్ సో అలా మనం నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం ఓకే సో 393లో మనకి హూ ఈజ్ నోన్ యాజ్ ది మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ సో హూ ఈజ్ నోన్ యాజ్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ ఎస్ సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారా ఫ్రెండ్స్ ఓకే సో 16 లైక్స్ ఉన్నాయి సో వీళ్ళైతే ఒకసారి లైక్ చేస్తూ వాచ్ చేయండి సో బ్యాక్ వెళ్ళి ఒకసారి లైక్ బటన్ కొట్టండి సో అలాగే మ్యాక్సిమం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎస్ హూ ఈజ్ నోన్ యాజ్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అంటే ఓటో వాన్ బిస్మార్క్ మనం నిన్న కూడా చూసాం ఓకే సో ఓటో వాన్ బిస్మార్క్ అలాగే హూ డిడ్ లార్డ్ క్లైవ్ డిఫీటెడ్ ది ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 సో హూమ్ డిడ్ లార్డ్ క్లైవ్ ఓకే సో లార్డ్ క్లైవ్ ఎవరిని చంపబడ్డారు మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1957లో ఓకే సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సో క్లైవ్ డిఫీటెడ్ హూమ్ అట్ ప్లాసీ ఇన్ 1757 సో ఇక్కడ ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ముఖ్య కారణం ఏంటంటే కల్కట్టాని క్యాప్చర్ చేయడం కోసం కల్కట్టాని ఆక్యుపై చేయడం కోసం స్వాధీనం చేసుకోవడం కోసం ఓకే వెరీ ఇంపార్టెంట్ సో వన్ ఆఫ్ ది నవాబ్ సిరాజుద్దౌలా ఓకే సో సిరాజుద్దౌలా వెరీ గుడ్ ఆన్సర్స్ ఎస్ మనకి రేవంత్ ఇచ్చారు వెరీ గుడ్ వారియర్ కరెక్ట్ ఎస్ రాజు ముల్లా జగదీష్ గోపాల్ ఎస్ కరెక్ట్ ఆన్సర్స్ అందరు కూడా అనిల్ ఎస్ హూమ్ డిడ్ లార్డ్ క్లైవ్ డిఫీటెడ్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 అంటే కల్కట్టాను ఆక్యుపై చేసుకోవడానికి సిరాజ్ ఉద్దౌలాతో పోరాడారు సో అలాగే హూ వాజ్ ది ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సో సుప్రీం కోర్టు మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేశారు తెలుసు కదా సో ఇక్కడ మనకు అడుగుతారు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరని అడుగుతారు సిజేఐకి సుప్రీం కోర్టు ఎస్ సో ఇతను పర్సన్ హూ అపాయింటెడ్ అంటే ప్రెసిడెంట్ ఓకే సో హిరాలాల్ జే కనయా ఓకే సో కనియా సో హరిలాల్ జేకీ సుందాస్ సో మనకి ఇక్కడ సో జేకీ సుందాస్ గుర్తుపెట్టుకోండి హిరాలాల్ జేకీ సుందాస్ కనియా సో ఇతను మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా 1950 ఓకే సో దగ్గర దగ్గర 1951 వరకు పనిచేశారు ఫ్రెండ్స్ ఇతను
సో వెరీ ఇంపార్టెంట్. 1950 నుంచి 51 వరకు పనిచేశారు ఇతను. సో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అడుగుతారు ఫ్రెండ్స్. సో వెరీ ఇంపార్టెంట్, 50 నుంచి 51 వరకు పనిచేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వరల్డ్ ఎయిడ్స్ డేస్ అబ్జర్వ్డ్ ఆన్. వరల్డ్ ఎయిడ్స్ డేస్ అబ్జర్వ్డ్ ఆన్ సింపుల్. ఓకే, సో అలాగే మనకి ఏమైనా థీమ్ ఉందా అది కూడా చెప్పండి. ఓకే, సో ఎయిడ్స్ డే, వెన్ ఇస్ ఎయిడ్స్ డే? ఎవ్రీ ఇయర్ పర్టికులర్గా ఈ యొక్క యుఎన్ డబ్ల్యూహెచ్ఓ యుఎన్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్స్ ఎయిడ్స్ డేని ప్రకటించింది. ఎప్పుడు అంటే ఎస్ డిసెంబర్ ఫస్ట్. దాని యొక్క థీమ్ ఏంటి ఫ్రెండ్స్? దాని యొక్క థీమ్ ఎస్ గ్లోబల్ సొలిడారిటీ, సారీ 2021 థీమ్ గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ సొలిడారిటీ. అలాగే మనకి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ ద టర్మ్ క్యాస్టల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? క్యాస్టల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా అడుగుతుంటారు. స్పోర్ట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ మనకి ఎక్కువగా వింటూ ఉంటాం న్యూసెస్లో. సో అటువంటి న్యూసెస్లో ఒక్కొక్క చిన్న చిన్న పదాలు అనేవి మనకి తీసుకుంటాడు. ఓకే, సో విచ్ స్పోర్ట్తో మనకి సంబంధం ఉంది క్యాస్టల్ అనేది. ఓకే, ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మూవ్ ఫ్రెండ్స్, మూవ్. సో ఎస్, గ్లోబల్ సోలిడారిటీ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద థీమ్. ఓకేనా, ఎస్. అలాగే ఇక్కడ ద టర్మ్ క్యాస్టల్ దేంతో, ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నది? క్యాస్టల్ అనేది వన్ ఆఫ్ ది పర్టికులర్ మూవ్. ఓకే, క్యాస్ట్లింగ్ అంటాం. క్యాస్ట్లింగ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మూవ్ ఏ ఆటలో? ఓకే, ఎస్. సో మనకి రేస్, బాస్కెట్బాల్ అందరూ అంటున్నాడు. చెస్ ఫ్రెండ్స్, చెస్. సో చాలా ఇంపార్టెంట్ కదా ఇది, చెస్. ఎస్, చెస్ ఇస్ ద ఆన్సర్. చెస్ అనేది ఒక టైప్ ఆఫ్ మూవ్. ఓకే, సో రాజుని చెక్మేట్ చేస్తాం కదా, సో రాజుని ఎప్పుడైతే చెక్మేట్ చేస్తామో ఆ మూవ్ని క్యాస్ట్లింగ్ అంటాం. ఓకే, క్యాస్టల్. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఎవరికి తెలియనట్టుంది, నో ప్రాబ్లం. సో గుర్తుపెట్టుకోండి, క్యాస్టల్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మూవ్ విచ్ యూజ్ టు చెక్ ది కింగ్. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్ యానిమల్స్ విచ్ హ్యావ్ సెగ్మెంట్స్ బాడీ ఈజ్. ఓకే, సో ఏ గ్రూప్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్ యానిమల్స్ విచ్ హ్యావ్ సెగ్మెంట్స్ బాడీ అండ్ జాయింట్ లిమ్స్ ఈజ్ కాల్డ్. ఏ గ్రూప్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ యానిమల్స్ విచ్ హ్యావ్ సెగ్మెంట్స్ బాడీ అండ్ జాయింట్ లిమ్స్ ఈజ్ కాల్డ్. ఎస్, క్యాస్టల్, చెస్, వెరీ గుడ్. సో ఆన్సర్ ఇక్కడ ఆర్థ్రోపోడ్స్. గ్రూప్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ యానిమల్స్ విచ్ హ్యావ్ సెగ్మెంట్ బాడీ అండ్ జాయింట్ లింప్ ఇస్ కాల్ ఏంటంటే ఆర్థ్రోపోడ్స్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఏ పీరియడ్ ఆఫ్ డార్మాసీ ఇన్ వింటర్ బై సమ్ యానిమల్స్ నోన్ యాజ్. ఓకే, ఆల్రెడీ లీక్ అయిపోయింది కదా. సో ఇంకా లాస్ట్ టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఎస్, సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం. ఎస్, ఏ పీరియడ్ ఆఫ్ డార్మసీ ఇన్ వింటర్ బై సమ్ యానిమల్స్ ఇస్ నోన్ యాజ్ హైబర్నేషన్. అంటే మనకి ఎక్కువ కాలం బతికే, సో మనకి పోల్ ఏరియాస్లో ఎక్కువ కాలం బతికేవి మనకి ధ్రువాలు. ఓకే, నార్త్ పోల్, సౌత్ పోల్లో మనకి చల్లటి ప్రదేశాల్లో బతికేవి హైబర్నేషన్ అంటాం. ఓకే, సో అటువంటి యానిమల్స్ని హైబర్నేషన్ యానిమల్స్ అంటాం. యానిమల్స్ హ్యావింగ్ బ్యాక్ బోన్ ఆర్ నోన్ యాజ్ వెర్టిబ్రేట్స్. ఓకే, వెర్టిబ్రేట్స్ బ్యాక్ బోన్ హ్యావింగ్ బ్యాక్ బోన్ మనకు ఉండే యానిమల్స్ని ఏమంటామంటే వెర్టిబ్రేట్స్ అంటాం. సో ఇది జనరల్గా మనకి ఈరోజు యానిమల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం చూడగలిగాం. సో ఎన్విరాన్మెంట్ పరంగా, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫానా సంబంధించిన ఒక క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు మనం. కొన్ని కొన్ని హిస్టరీ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎస్, దీంతో మనం కంప్లీట్ చేసుకోగలిగాం. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి ఫైనల్గా థాట్ ఆఫ్ ది డే చూద్దాం. నథింగ్ కెన్ ఇన్స్పైర్ యూ మోర్ దాన్ యువర్ డ్రీమ్స్. సో ఈరోజు మనకి ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఒక స్మాల్ జీకే బిట్స్ మనం చూసాం. ఎస్, సో మీ యొక్క డ్రీమ్సే మీ యొక్క ఇన్స్పిరేషన్. సో కంపల్సరీ ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరెవరి నుంచో తీసుకోకర్లేదు. సో మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో కంపల్సరీ మీరు అవే సెల్ఫ్ ఇన్స్పిరేగా తీసుకొని ప్రతిరోజు ఆ యొక్క దిశగా మీరు ట్రై చేస్తూ ఉండండి. సో బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, కంటిన్యూగా ఎవరికైతే బర్నింగ్ డిజైర్ ఉంటుందో సో వాళ్ళు ఈ యొక్క
డ్రీమ్స్ని చేరుకోగలరు. ఓకే, సో ఫైనల్గా మనకి 82% ఫ్లాట్ ఆఫర్ లభిస్తుంది. ఆన్ కోడ్ Y265S అని కొట్టండి, మీకు ఫైనల్గా 71 రూపీస్కి లభిస్తుంది టెస్ట్ సిరీస్. సో చూడండి, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ కానీ ఈ యొక్క ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2021 క్లర్క్ ప్రిలిమ్స్ కానీ 71 రూపీస్కి మీరు 2 టెస్ట్ సిరీస్లు రాయొచ్చు, 20 టెస్ట్ సిరీస్. ఓకే, సో కంపల్సరీ టెస్ట్ సిరీస్ ఎక్కువగా రాయండి. ఎందుకంటే మీకు ఎంత ప్రయత్నించినా ఎంత చదివినా సరే ఫైనల్గా టెస్ట్ సిరీస్ రాయకపోతే మీకు ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అందాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది లాస్ట్ టైంలో కోల్పోతున్నారు. ఎస్, కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కొన్ని రోజులు టైం పడుతుంది. ఓకే, సో ఎస్, వీక్లీ కరెంట్ అఫైర్స్ సాటర్డే మనం చెప్పేస్తాం. మొత్తం ఈ ఫస్ట్ వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు ఏమైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 2 అవర్స్ డిస్కస్ చేసేద్దాం ఒకసారి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలా ఇంపార్టెంట్ సెషన్, అది సాటర్డే 8 AM అందరూ కూడా వచ్చేయండి. ఓకేనా? ఎస్, మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ బ్యాచ్ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి బ్యాచ్ కానీ, ఓకే, సో అలాగే మనకి Super 3 Max బ్యాచ్, కానీ ఎస్ఎస్సీ GD కానిస్టేబుల్ బ్యాచ్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ 1.0 ఎవరికైనా జాయిన్ అనుకుంటే జాయిన్ అవ్వండి, APSA కానిస్టేబుల్ బ్యాచ్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో అలాగే మనకి ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాకేజ్, లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఒకే ఒక మెగా ప్యాకేజ్ మీద మీకు వర్తిస్తుంది. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్, 1 ఇయర్ కేవలం 3196, 2 ఇయర్స్ తీసుకోవాలనుకుంటే 4000. ఓకే, సో ఫస్ట్ ప్రిఫర్ చేయండి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని, ఎందుకంటే ఈ 1 ఇయర్ పాటు ఎటువంటి కోర్సెస్ మనం లాంచ్ చేసినా అవన్నీ కూడా మీరు ఫ్రీగా వినొచ్చు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే. డైలీ కరెంట్ అఫైర్స్ మార్నింగ్ క్లాసెస్ అనేవి కొన్ని రోజులు పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, కంపల్సరీ చేస్తాం, కంపల్సరీ రేవంత్ కుమార్, ఎస్, థ్యాంక్ యూ వెరీ గుడ్. వెనిలా రామ్, సిహెచ్ మణి, వీరేష్, అనిల్ కుమార్, ముల్లా, సాయి, లక్ష్మి, వీరేష్, ఎస్, ఎలోన్, అందరూ కూడా ఎస్, 82% ఇస్తున్నాము, ఎవరైనా తీసుకోనుకుంటే తీసుకోండి. ఓకే, సో ఇది మనకి ఒక మంచి అవకాశం, 71 రూపీస్కి, కేవలం 71 రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ లభిస్తున్నాయి, 140 రూపీస్కి 20 టెస్ట్ సిరీస్ లభిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడే ట్రై చేయండి, ట్రై చేసి మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ. Don't forget to like, share and subscribe our 24/7 channel. Also download our 24/7 app. Don't forget to like, share and subscribe our 24/7 channel.